నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ జాతీయ స్థాయిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్న బీజేపీ నేతలను నిరుద్యోగ యువత నిలదీయాలని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు రాష్ట్రంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖాళీలను భర్తీ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పదహారు పాయింట్ ఐదు సున్నా లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైల్వేలో మూడు లక్షలు ఆర్మడ్ ఫోర్స్ లో మూడు లక్షలు ఎల్ఐసిలో యాభై వేలు ఇలా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు కేంద్రం ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే తెలంగాణకు చెందిన లక్ష మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు కేంద్రం చర్యలతో దేశంలో నిరుద్యోగం సమస్య పెరుగుతుందని హరీష్ రావు పేర్కొన్నారు ఉపాధి కల్పన దిశగా కేంద్రం ప్రయత్నాలు చేయడం లేదని తెలంగాణకు అన్యాయం చేస్తూ పాదయాత్రలు చేస్తున్న బీజేపీ నేతలకు ప్రజలు గుణపాఠం చెప్తారని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బతకలేక ఉపాధి అవకాశాలు రాక ఉత్తరాది ప్రజలు తెలంగాణకు పెద్ద సంఖ్యలో వలస వస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు ఉద్యోగాలు ఇవ్వక ధాన్యం సేకరణలో మోసం చేసి అన్ని విధాల తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసినప్పటికీ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని యాసంగిలో ధాన్యం కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నాలుగు వేల ఏడు వందల కోట్లు అదనపు భారం పడుతుందని చెప్పారు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు కాపీ కొడుతున్న మోదీ ప్రభుత్వం దమ్ముంటే దళిత బంధు పథకాన్ని కూడా కాపీ కొట్టి దేశ అమలు చేయాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ దళిత బంధు పథకం అమలు చేస్తుంటే కాంగ్రెస్ బిజెపి ఓర్వడం లేదన్నారు నలభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ దళితులను కేవలం ఓటు బ్యాంకుగా చూసిందే తప్ప వారిని పైకి తీసుకురాలేదని విమర్శించారు బీజేపీ కూడా ఇదే రకంగా వ్యవహరిస్తుందని చెప్పారు రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు కాంగ్రెస్ బీజేపీ నాయకులకు దళితులపై ప్రేమ ఉంటే తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో దళిత బంధు పథకం అమలు చేయించాలని డిమాండ్ చేశారు